లడ్డూ ప్రసాద వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు ప్రజలకే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ వివాదం నెలకొని ఉంది. అసలు లడ్డూ ప్రసాదం, శ్రీవారి లడ్డూ ప్రసాదం హిందువుల మనోభావాలకి సంబంధించింది. లడ్డూ ప్రసాద కల్తీకి ప్రధాన కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? ఈ కల్తీకి ప్రధాన కారణం అంటే కనుక ఈ రోజు వచ్చిన వివాదం, ఇప్పుడు వైసీపీ వాళ్ళ వాదన ఎలా ఉందంటే మా మీద ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారు, మేము వచ్చిన తర్వాత అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న శాంపిల్స్ మేము అంతకు ముందు కూడా మేము పరీక్షించాం కానీ మాకు కొన్ని రిజెక్ట్ చేసాం కొన్ని కేసెస్ లో అని చెప్పి. అంటే ఈ దీనికి ప్రారంభం ఎక్కడైందన్నది మనం మొదటి నుంచి చూడాలి సార్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి టీటీడీ మీద వాళ్ళ వ్యక్తిగత కక్షలు, ఏదైతే హిందూ మతాన్ని కించపరిచేటట్టు ఇంకొక మతాన్ని ప్రోత్సహించేటట్టు ఒక్కొక్క చర్యలు జరుగుతూనే ఉన్నాయి సార్. ఈ రోజు లడ్డు విషయంలో ఇదంత పెద్ద వివాదం అయింది కానీ మొదటి నుంచి వాళ్ళు ఆ పైత్యం చూపిస్తూనే ఉన్నారు. మొదటిగా చెప్పాలంటే మీకు తిరుపతిలో చైర్మన్ ఎవరు చేశారండి? కరుణాకర్ రెడ్డి గారు, దాని తర్వాత వైపీ సుబ్బారెడ్డి గారు. మరి ఇద్దరు కూడా క్రిస్టియన్ మతస్థులే, జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు. మనం చూసాం ఇంతకు ముందు కూడా వైపీ సుబ్బారెడ్డి గారి వైపు చర్చ్ లో ఆవిడ ప్రార్థనలు చేయడం, ఆవిడ బైబిల్ పట్టుకుని తిరిగేవి చాలా పిక్చర్స్ చూసాం మనం. అలాగే కరుణాకర్ రెడ్డి గారి కూతురు వివాహం కూడా క్రిస్టియానిటీ పద్ధతిలో జరిగింది, ఆ వీడియోలు ఫోటోలు కూడా చాలా చూసాం. అంటే వైసీపీలో పార్టీలో హిందువులు ఎవరు లేరా? టీటీడీ చైర్మన్ చేసే అర్హతలు ఎవరికి లేవా? ఏరి కోరి వీళ్ళనిద్దరినే మాత్రం చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు సార్, దాంట్లో ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ ఒక ధార్మిక సంస్థ హిందూ మతానికి ఒక మొత్తం దేశం మొత్తం ఒక తిరుపతి అంటే అది ఒక ఎమోషన్ సార్ ప్రతి ఫ్యామిలీకి. తెలుగు వాళ్ళలో చూసుకుంటాం మనం, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళలో కనీసం ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు ఒకటో రెండో పేర్లు వెంకటేశ్వరరావు పేర్లు ఉంటాయి. వెంకటేశ్వరరావు అనో, శ్రీనివాస్ అనో, బాలాజీ అనో, ఇట్లా అన్ని మనం పేర్లు. ప్రధానంగా నిన్న ఒకటి ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో మాట్లాడుతూ, మరి ఇప్పుడు దాన్ని జూలైలో ఇచ్చారు, ఎన్డీడీబీ రిపోర్టు జూలైలో ఇచ్చారు, జూలై 23న ఇచ్చారు. మరి అది అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు దాన్ని పసిగట్టలేకపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. జరిగింది ఆ యొక్క కల్తీ ఎప్పుడైతే జరిగిందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన దాని కింద మాట్లాడుతున్నారు. ఈ కమెంట్స్ నుంచి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు బుర్ర లేదన్నారు సార్, ఇంకొకసారి రుజువైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంత తెలివో మనకు అందరికి తెలిసిందే. అడ్డదిడ్డం వాదనలోను పనికి మాలిన వాదనలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ కి ఎప్పుడు ఉన్నదే. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో ఎవరైతే టెండర్ తీసుకుని ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆ సప్లయర్ ని ఇంకా ఏం మార్చలేదు కదండి, అదే సప్లయర్ కదా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది కాబట్టే కదా అసలు భాగవతం బయటపడింది. వాళ్ళలో వాళ్లే తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎలా బయటపెడతారు సార్? వాళ్ళు బయటపెట్టరు. ఇంకో ప్రభుత్వం వచ్చింది కాబట్టి అసలు అక్కడ ఏం జరుగుతుందని వీళ్ళకి అనుమానం వచ్చి అది ల్యాబ్కు పంపిస్తే తేలిన విషయాలు సార్ ఇవి. జూలైలో పంపించారు, అప్పటికే చాలా సార్లు భక్తుల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి తిరుపతి ప్రసాదంలో క్వాలిటీ తగ్గిపోయింది, బరువు తగ్గిపోయింది, క్వాలిటీ తగ్గిపోయింది, వాసన వచ్చేస్తుంది, త్వరగా పాడైపోతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి భక్తుల నుంచి కంప్లైంట్ వస్తున్నాయి. ఇంతకు ముందు మనం తిరుపతి ప్రసాదం అంటే ఒక వారం 10 రోజుల వరకు అది పాడయ్యేది కాదు సార్, ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి కూడా పంపించేవాళ్ళం. అలాగే అసలు పట్టు లడ్డు ప్యాకెట్ ఏదైనా పక్కన బ్యాగ్ లో ఉంటేనే మనకి చాలా దూరం స్మెల్ వచ్చేది, మంచి నెయ్యి స్మెల్. అలాంటిది అసలు ఫ్లేవర్ లేదు, అది ఏ నాణ్యత అన్నది లేదని చెప్పి ఇప్పటి నుంచే భక్తుల నుంచి కంప్లైంట్ వస్తుంది. కానీ వాళ్ళు ఎవరో పట్టించుకున్న పాపం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చి లడ్డూలో వాడే పదార్థాలు అన్నిటినీ చెక్ చేయండి సార్, నెయ్యి ఒక్కటే కాదు, శనగపిండి దగ్గర నుంచి, కాజు దగ్గర నుంచి, ప్రతిది ఏదైతే మన దాంట్లో వాడే కుంకుమ పువ్వు, ఇలాచి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పదార్థాన్ని చెక్ చేయిస్తే నెయ్యిలో వీళ్ళకి డౌట్ వచ్చి ఒకటి రెండు చోట్ల కాదు సార్, చాలా చోట్ల చెక్ చేయించి ప్రఖ్యాతి చెందిన గుజరాత్కి చెందిన నేషనల్ డైరీలో కూడా చెక్ చేయిస్తే తేలిన విషయం మనం అసలు నోటితో చెప్పడానికి కూడా బాధగా ఉంది సార్ ఈరోజు.
పంది కొవ్వుని అలాగే ఫిష్ ఆయిల్ ని ఇవన్నీ బీపీకి సంబంధించిన పదార్థాలని ఇవన్నీ వాడడం అనేది కోట్లాది మంది హిందువులు, ఒక్క ఇండియానే కాదు సార్, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అందరూ పవిత్రంగా భావించే ప్రదేశం. క్రిస్టియన్స్ కి జెరూసలేం ఎట్లనో హిందూస్ కి, అలాగే హిందూసే కాదు సార్, తిరుపతికి ఎంతో మంది ముస్లింస్ వస్తుంటారు, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తూ అఫిడవిట్ మీద సైన్ పెట్టి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని మనం ఎంత పవిత్రంగా భావిస్తాం వాళ్ళు అంతే పవిత్రంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు సార్. ఇప్పుడు ముస్లింస్ కూడా వారు పంది మాంసాన్ని ముట్టుకోకూడదని వాళ్ళకి ఉంటుంది, తెలుగు వాళ్ళకి హిందువులకి ఆవు ముట్టుకోకూడదని ఉంటుంది. మరి ఇద్దరు ఇప్పుడు ఇద్దరిని వీళ్ళు మోసం చేసినట్టే కదండి సార్. మనకి ఒక ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి గుర్తొచ్చింది సార్, మనకి బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు సిపాయిలు తిరుగుబాటు అని జరిగింది, గుర్తుందా నాకు గారు? ఆ తుపాకీల మీద కొవ్వు రాసేవాళ్ళు కదా, తుపాకీల మీద ఆవు కొవ్వు పంది కొవ్వు రాసినప్పుడు మంగళ పాండే లాంటి స్వాతంత్ర సమర యోధులు బయటకు వచ్చి వాళ్ళ దళం వినిపించి పోరా మా దేశంలోంచి నువ్వెవరా కుక్క పో అని చెప్పి తిరుగుబాటు మొదటగా మొదలు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఆ స్ఫూర్తి ఆ పౌరుషం హిందువుల్లో చచ్చిపోయా అని అర్థం కావట్లేదు సార్. 300 దేవాలయాల్లో దాడులు జరిగినా ఎవరికి కూడా అసలు బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు లేరు. ఓకే, ఎస్ ఎస్, ఓకే సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ యూత్ లీడర్ కొట్టే మల్లికార్జున్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీడియా డిబేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా శుభ సాయంత్రం అండి. సార్ చెప్పండి సార్. మల్లికార్జున్ గారు, గత 2-3 రోజులుగా జరుగుతున్న ఇష్యూ మీకు తెలుసు, హిందూ సాంప్రదాయాలకు ప్రకారం హిందువుల యొక్క ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, అలాంటి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించిన నెయ్యి కానీ దానికి సంబంధించిన నమూనాలు కనబడటం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయంగా భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరని భావిస్తున్నారు? దీన్ని పరిష్కరించి రానున్న రోజుల్లో ప్రక్షాళన ఎలా చేయనున్నారు? సంప్రోక్షణ